కర్నూలు జిల్లా నంద్యాల వైరమల్ వీధిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి 18వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు, పోలంగి సేవ, అర్చనలు నిర్వహించారు. అనంతరం వీరశైవ భక్తుల ఆధ్వర్యంలో పురవీధులలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో వీరశైవులు చేసిన నందికోళ్ల సేవ, స్వామివారిని కీర్తిస్తూ ఉచ్చరించిన ఖడ్గాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి సాంబయ్య స్వామి మాట్లాడుతూ, గత 17 సంవత్సరాల మాఘమాసంలో వీరభద్రస్వామి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వీరభద్రస్వామి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి భైరవ శ్రీచందు 2003 సంవత్సరం నుంచి ఇప్పుడు 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు. కావున ప్రజలందరూ భక్తానుసారం శక్తానుసారంగా ఈయన సేవలు అందుకునే వారికి సకల ఐశ్వర్యములు పొందుతాయేగాక, సకల సౌఖ్యములు పొందుతాయేగాక, అన్ని విధములుగా మేలు కలుగును. కావున శ్రీ భద్రకాళి సైత వీరభద్రేశ్వర స్వామికి 18వ వార్షికోత్సవము పురవీధులందు జరగబడుతున్నది. 8 గంటల వరకు స్వామివారి సుప్రభాతం జరిగినది. మరియు 8 గంటల నుంచి 9:30 వరకు కూడా స్వామివారికి పూజాకార రుద్రాభిషేకం జరిగినది. ఆ తర్వాత కాయకల్పనము సమర్పించడం జరిగినది. తర్వాత మహామంగళాలతో స్వామివారి ఉత్సవము బయలుదేరి